గారు మాట్లాడతారు ప్లీజ్ ప్లీజ్. అందరికి నమస్కారం. ప్రతి సినిమాకి సినిమాకి పనిచేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడము, అందరికి చెప్పడం అది మాకు సర్వసాధారణం. ఎందుకంటే అదొకటే ప్లేస్మెంట్ అన్నట్టు. సరే అది హర్షిత్ కంప్లీట్ చేశాడు కాబట్టి నేను ఎవరికి చెప్పట్లేదు, హర్షిత్ నేను చెప్పినట్టే. అండ్ 15 ఇయర్స్లో 27 ఫిలిమ్స్ కంప్లీట్ చేసాం లాస్ట్ ఇయర్కి. దిస్ ఈజ్ ద 27లో 22 ఫిలిమ్స్ సక్సెస్ ఫిలిమ్స్, 5 వర్కౌట్ కాలేదు. 22లో కూడా కొన్ని అద్భుతమైన సక్సెస్లు, కొన్ని సక్సెస్లు. ఇది 28th ఫిలిం మా బ్యానర్ నుంచి వస్తుంది. ఈ 28లో చిన్న సినిమాలుగా చూస్తే ఇది 3వ సినిమా. కేరింత తర్వాత ఆఫ్టర్ 2 ఇయర్స్ ఒక చిన్న సినిమాకి ఇది హర్షిత్ చేస్తానంటే అన్నీ చెప్పిన కథతో మొదలుపెట్టాం. సో ఇదంతా ఫాస్ట్. లాస్ట్ ఆడియో ఫంక్షన్లో చెప్పాను, లుక్ బాగుందన్నారు, టీజర్ బాగుందన్నారు, సాంగ్స్ బాగున్నాయన్నారు, ప్రోమోస్ బాగున్నాయి అంటున్నారు, ఆల్ పాజిటివ్. ఫైనల్గా ఈరోజు రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా మంచి అప్లాజ్ వచ్చింది. ట్రైలర్కి వచ్చిందంటే నాకు ఇమీడియట్గా ఒక థ్రిల్ ఏంటంటే, ఒక విమర్శకుడు ఉన్నాడు నాకు, నా పేరు పడి ఏదైనా సినిమా ఆడలేదనుకో ఫస్ట్ ఫోన్ చేసి తిట్టేస్తాడు, మీకు అవసరమా, మీ పేరు ఎందుకు ఇచ్చారు, ఎందుకు చేస్తారు మీరు ఇలాంటి పని, మీ పేరు చూసి నేను థియేటర్కి వెళ్ళాను. అసలు ఈ సినిమా మీద నాకు ఈ రోజు వరకు ఒపీనియన్ లేదంట. ఇందాకే నేను ఇక్కడికి వస్తుంటే ఫోన్ చేశాను ట్రైలర్ చూసి, సార్ ఈ సినిమాకి వెళ్ళాలని లేకుండా ఇప్పుడు నేను వెళ్తాను సార్, ఈ సినిమా చూడాలని ట్రైలర్ చూశాకని. దట్ ఈస్ అ సక్సెస్. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. యాక్చువల్ ఆ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఈ చిన్న సినిమాకి ప్రేక్షకుల్లో ఒక గుర్తింపు వస్తే ఈ సినిమా సక్సెస్ఫుల్ సినిమాకి నిలబడద్దని నమ్ముతూ ఉన్న ట్రావెల్ అవుతున్నాం. సో ఆల్మోస్ట్ మేము అనుకుంటాము అది మీకు నచ్చాలి. మీకు నచ్చితేనే మేము ఇంత చేసింది, ఎవరు కష్టపడ్డా అల్టిమేట్గా ఆడియన్స్కి నచ్చి అది హిట్ అవుతేనే మా అందరికీ ప్రయోజనం. సో ఈ లవర్ సక్సెస్ అయ్యి మీకు నచ్చి మా అందరికీ ప్రయోజనం కావాలని ఫస్ట్ కోరుకుంటున్నాను. అండ్ హర్షిత్ ఫస్ట్ ఫిలిం కాబట్టి చిన్న నాకు నా ఫస్ట్ సినిమా కూడా అంత నర్వస్ లేదు, ఇది నేను నర్వస్ ఫీల్ అవుతున్నాను. అంటే నేను చేశాను అనుకో ఎస్ ఎస్ అని ఏదో ఐ కెన్ చెప్పొచ్చు, వెనకాల ఉండి చేయించడం అనేది చాలా టఫ్ జాబ్ అది. మనకు కొన్ని నచ్చుతాయి, వాళ్ళకు కొన్ని నచ్చుతాయి, మనకు నచ్చినవి చెప్తే వాళ్ళు వినరు, ఇది రైట్ అంటారు, తప్పదు. అంటే ఏది రైట్ అని ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్ ఇప్పటివరకు నేను డైరెక్టర్స్తో చాలామందితో అది ఫేస్ చేశాను, ఇప్పుడు వాడితో ఫేస్ చేశాను ఈ సినిమాకి. సో ఓల్ టీమ్ చాలా హార్డ్ వర్క్ చేశారు, మంచి అవుట్పుట్ ఇచ్చారు. నో డౌట్ ఈ 20th రోజు మా 28th ఫిలిం తెలుగు ప్రేక్షకులకు నచ్చి సక్సెస్ఫుల్ సినిమా అవుతుందని నమ్ముతున్నాను. సో ఈ 20th థియేటర్స్లలో కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ మీడియా. సో ఎప్పుడు మా సినిమాలకు అన్నిటికీ సపోర్ట్ చేస్తూ ప్రమోట్ చేస్తున్న మీడియా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో లవర్ సినిమా 20th జూలై మనందరినీ ఆలోచించడానికి మన ముందుకు వస్తుంది. సో ఈ ఫిలిం ద్వారా సక్సెస్ అందించాలని, సక్సెస్ఫుల్ ఫిలింని మీరు కూడా వాచ్ చేసి సూపర్ సక్సెస్ ఇవ్వాలని ఈ బ్యానర్కి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్.